సమీపిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. టాప్ మావోయిస్ట్ లీడర్ శంకర్ రావుతో పాటు 30 మంది రెబల్స్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని కంకేర్ జిల్లాలో మంగళవారం నాడు ఎన్కౌంటర్ చోటు చేసుకుందని సీనియర్ పోలీస్ అధికారి కళ్యాణ్ ఎలాసెల్ తెలిపారు. పోలీసుల అంచనా ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. కాగా చనిపోయిన మావోయిస్టు నాయకుడు శంకర్ రావు తలపై 25 లక్షల రూపాయల బహుమతి ఉందని తెలిపారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1:30 జిల్లా రిజర్వ్ గార్డ్లు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్లు చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు, మావోయిస్టుల నుంచి కాల్పులు మొదలు కాగానే అప్రమత్తమైన భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయని సీనియర్ పోలీస్ ఉన్నత అధికారులు తెలిపారు. కాగా ఈ ఎదురు కాల్పుల్లో 3 భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపారు. మరింత సమాచారం రావాల్సి ఉందని ఉన్నత అధికారులు తెలిపారు. కాగా కాంకేర్ లోక్సభ నియోజకవర్గానికి 2వ దశలో అంటే ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.